మాకు జుట్టు చాలా పొడుగ్గా కావాలి, త్వరగా పెరగాలి అని అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి. వీడియో చూసే ముందు తెలిసిందే కదా, లైక్ చేసి వీడియోని చూసేయండి. హలో, హాయ్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మన టాపిక్ అయితే కనుక హెయిర్ కేర్లోనండి. జుట్టు అనేది త్వరగా పెరగటానికి అన్ని పోషకాలు ఉన్న ఒక రెమెడీ అనేది షేర్ చేస్తున్నాను. సో ఈ రెమెడీ వల్లే మనకి హెయిర్ గ్రోత్ కాకుండా మనకి ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఏంటి అంటే మనం ఎక్కువ కేర్ అనేది తీసుకుంటాం వల్ల మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి. అలా ఉంచేయటం వల్ల ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇలాంటి రెమెడీస్ అనేవి మనం ట్రై చేస్తూ ఉండాలి. అండ్ ఇప్పుడు మనకి సమ్మర్ కూడా వచ్చేసింది కాబట్టి ఈ సమ్మర్లో అంత ఎక్కువగా ఆయిలింగ్ అనేది మనం చేసుకోకపోయినప్పటికీ ఆయిలింగ్ కూడా మనం చేసుకోవాలి. అంటే ఎక్కువగా కాకపోయినా మనం అట్లీస్ట్ ఒక వారానికి 2-3 సార్లను ఆయిలింగ్ అనేది చేసుకోవటానికి ట్రై చేస్తూనే ఇలాంటి రెమెడీ అనేది మనం వాడటం వల్ల జుట్టు అనేది పెరగటానికి చాలా బాగా సహాయపడుతుంది. సో ఈ రెమెడీయే ఎందుకు వాడాలి అని మీకు చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. సో అవన్నీ మనం మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఇంక లేట్ చేయకుండా ఆ రెమెడీ ఏంటి అనేది చూసేద్దాం. ఇక్కడ నేను రెమెడీకి ముందుగా తీసుకుంటుంది అయితే కనుక క్యారెట్ అండి. ఏంటి క్యారెట్తో కూడా రెమెడీ ఉందా అని అనుకుంటారు. నిజంగా క్యారెట్లో మనకి విటమిన్ ఏ ఉంటుంది. విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. కాబట్టి మీ యొక్క డైట్లో ఈ యొక్క క్యారెట్ అనేది తింటూనే ఈ యొక్క రెమెడీ కూడా మీరు వాడచ్చు. మనము ఇప్పటి వరకు హెయిర్ ఫాల్ రీజన్స్ చాలా చూస్తూ వచ్చాము. అందులో ఈ యొక్క విటమిన్ ఏ డెఫిషియన్సీ తక్కువైనా కూడా హెయిర్ ఫాల్ జరుగుతుంది. సో లాస్ట్ కొన్ని వీడియోలు కూడా చెప్తూ వచ్చాను. సో ఇలాగే మన ఒక హెయిర్ కేర్ టాపిక్లో మనము అన్ని విధాలుగా మాట్లాడుకోవాలి. ఓన్లీ ఇది రాసేస్తేనే పెరిగిపోద్ది అని చెప్తే గనక అలా కుదరదు. సో అన్నీ ఉండాలి, లైక్ ఫుడ్ ఉండాలి, అన్ని విధాలుగా మనం చూసుకుంటూ ఈ యొక్క రెమెడీ అనేది స్టార్ట్ చేద్దాము. సో క్యారెట్ 2 తీసుకుని చక్కగా వాష్ చేసుకుని కట్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత నేను కలబంద తీసుకున్నాను అనమాట. కలబందలో ఒక స్పెషల్ ఎంజైమ్ ఉంటుందండి, అది ప్రోటియోలిటిక్ ఎంజైమ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఒక స్కాల్ప్ మీద, నెత్తి మీద ఉండే చర్మం మీద మనకి ఏ విధంగా అయితే స్కిన్ మీద డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయో అలాగే ఒక నెత్తి మీద ఉన్న చర్మానికి కూడా డెడ్ స్కిన్ సెల్స్ అనేవి ఉంటాయి. అవి అలా హెయిర్ ఫాలికల్స్ని ఏం చేస్తాయి, బ్లాక్ చేసేస్తాయి. దానివల్ల హెయిర్ ఏమవుతుంది, పెరగదు. అలాగ హెయిర్ ఫాలికల్ బ్లాక్ అయిపోతే మనకి హెయిర్ ఇంకా పెరగటం ఉండదు కాబట్టి సో ఈ యొక్క కలబంద వాడటం వల్ల మనకి ఒక ప్రాబ్లం అనేది అస్సలు ఉండదన్నమాట. అందుకని చెప్పి ఈ యొక్క కలబంద అనేది నేను తీసుకుంటున్నాను. ఒకసారి కలబంద మనం కట్ చేసేసుకుని క్లీన్ దాన్ని కడుక్కున్న తర్వాత ఇలాగ జెల్ అనేది మనము తీసుకోవాలన్నమాట. మీ దగ్గర ప్రోడక్ట్ ఉన్నా ఓకే, అదైనా మీరు వాడండి. సో అలాగే నేను ఇందాక తీసుకున్న ఒక 2 క్యారెట్లు కట్ చేసి పెట్టుకున్న మొక్కల్ని అలాగే ఈ యొక్క కలబంద గుజ్జుని ఇందులోకి వేసుకుంటున్నాను. ఇంకా వాటర్ అయితే ఏమీ అవసరం లేదు, మీకు కావాలంటే కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలన్నమాట. సో మిక్సీ వేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుందాము. అందులోకి నేను ఒక క్లాత్ తీసుకుని స్ట్రెయినర్ ఏమీ లేకుండా ఒక ఏదైనా పల్చటి క్లాత్ తీసుకుని అందులోకి మనం మిక్సీ వేసి పెట్టుకున్నదంతా వేసుకుని దీని నుంచి మనం ఒక జ్యూస్ లాగా వస్తుంది, దాన్ని కలెక్ట్ చేద్దాము. డైరెక్ట్గా అప్లై చేసుకుంటాం వల్ల మనకి హెయిర్కి అనేది పట్టేసినట్టు ఉంటుంది, ఇంకా చిక్కు పడిపోతుంది. కాబట్టి అలా కాకుండా ఇలా మనము జ్యూస్ అనేది తీసుకుందాము. ఈ యొక్క జ్యూస్లోకి మనం ఇంకొక పదార్థాన్ని కలుపుకుందాము. అదేంటి అంటే హైబిస్కస్ పౌడర్ అండి. మీ దగ్గర ఇన్ కేస్ ఈ పౌడర్ లేకపోయినా మీ దగ్గర మందార ఆకులు పువ్వులు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. అవి ఆకులు ఒక 3-4 వరకు, పువ్వులు ఒక 2 వేసుకుని మళ్ళీ మిక్సీ వేసేసుకోవచ్చు. లేదు అంటే పౌడర్ ఉంటే కనుక ఇందులోకి ఇలాగ పౌడర్ అనేది కలుపుకోండి. ఇది కూడా వాడటం వల్ల మనకి జుట్టు అనేది త్వరగా పెరగటానికి నేను చూపించిన యొక్క 3 పదార్థాలు బాగా సహాయపడతాయి. సో ఇంకా మనకి రెమెడీ అయితే రెడీ అయిపోయింది, ఇంకా అప్లై చేసేసుకుందాము. సో మనం అప్లై చేసుకునే ముందు ఖచ్చితంగా జుట్టుకి చిక్కులు లేకుండా ఉంటే చక్కగా ఒక హెయిర్ ఫాలికల్స్కి చక్కగా అందుతుంది అనమాట. సో మనకు కూడా తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా ఎక్కువ చిక్కులు అనేవి పడవు, కాబట్టి ముందుగా మనం ఇలా చిక్కులు లేకుండా చూసుకుని అప్లై చేసుకోవాలి. ఇందులోకి మనం తీసుకున్నాము క్యారెట్ కాబట్టి ఈ క్యారెట్ వాడటం వల్ల మనకి జుట్టు పొడుగ్గా అవటమే కాకుండా స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం కూడా ఉండదండి. చాలామందికి జుట్టు చివర స్ప్లిట్ ఎండ్సే కాకుండా జుట్టు అంతా ఉంది అంటారు. అలాంటి వాళ్ళు ఈ రెమెడీ తప్పకుండా వాడండి, మంచి కండిషనర్ లాగా హెల్ప్ అవుతుంది. అలాగే మన ఒక హెయిర్ అనేది చాలా షైనీగా స్మూత్గా కూడా అవుతుంది.
అండ్ ఇందులో మనకి క్యారెట్లో విటమిన్ ఏ విటమిన్ ఈ ఉంటుందండి. సో ఇవేం చేస్తాయంటే ఈ యొక్క రెండు న్యూట్రియన్స్ హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉండటానికి, అలాగే మన ఒక జుట్టు కుదుళ్ళు ఒక రూట్స్ అనేవి మంచిగా స్ట్రాంగ్గా ఉండటానికి హెల్ప్ అవుతాయి. కాబట్టి మన ఒక రూట్స్కి కుదుళ్ళకి అంటే విధంగా మనము అప్లై చేసుకుంటూ హెయిర్ అంతా స్కాల్ప్ అంతా అప్లై చేసుకోవాలి. అండ్ అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హైబిస్కస్ గురించి మాట్లాడాలంటే కనుక అందులో అమైనో యాసిడ్స్ ఉంటాయి, అలాగే కెరాటిన్ కూడా ఉంటుంది. కెరాటిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఒక హెయిర్ పెరగటానికైనా. మన ఒక హెయిర్ అనేది ప్రోటీన్ ద్వారానే పెరుగుతుంది, కాబట్టి ఈ కెరాటిన్ ఉన్న ఒక హైబిస్కస్ అనేది వాడటం చాలా అవసరం. అండ్ మంచి పోషణ ఇవ్వటంతోనే కాకుండా బలంగా ఉంచుతుంది జుట్టు కుదుళ్ళు కూడా. బలంగా ఉంటే మనకి జుట్టు ఓడదు, అదే కదా కావాల్సింది. సో కాబట్టి ఈ యొక్క హైబిస్కస్లో మనకి కెరాటిన్ ఎక్కువ ఉంటుంది, దాని ద్వారా మనకి అప్లై చేసుకుంటాం వల్ల మంచిగా ఒక కొత్త హెయిర్ రావటానికైనా, అలాగే హెయిర్ ఫాలికల్స్ చక్కగా బ్లాక్ అవ్వకుండా న్యూ హెయిర్ ఫాలికల్స్ అనేవి ఫామ్ అవ్వటానికైనా మంచిగా బూస్ట్ చేస్తుందండి ఈ యొక్క హైబిస్కస్ అనేది. కాబట్టి తప్పకుండా నేను వాడిన ఈ యొక్క మూడు పదార్థాలని ఇలా మీరు వాడచ్చు. అండ్ ఆయిలీ హెయిర్ మీద అప్లై చేసుకోవాలా డ్రై హెయిర్ మీద అని అడుగుతారు. మీకు బాగా హెయిర్ ఫాల్ ఉంది అలాగే హెయిర్ గ్రోత్ కావాలి అనుకుంటే కనుక మీరు మామూలు డ్రై హెయిర్ మీద అప్లై చేసేసుకోవచ్చు, లేదు అంటే ఆయిలీ హెయిర్ మీద అయినా అప్లై చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఎలా ఓకే, మనకి ఎఫెక్టివ్గా ఉండాలంటే డ్రై హెయిర్ అనేది చాలా బెస్ట్. ఇలా అప్లై చేసుకుని ఒక 30 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మనము షాంపూ చేయాలి. షాంపూ చేసిన తర్వాత నిజంగా మన ఒక హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది కూడా. చూసారు కదండి చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే మ్యాక్సిమం నేను ఎప్పుడు చూపిస్తాను, ఎందుకంటే నేను అవే వాడతాను కాబట్టి నేను అవే చూపిస్తాను. ఈ మధ్య ఎక్కువగా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇన్ని రెమెడీస్ చెప్తున్నారు మేము ఏది వాడాలి అని అడుగుతున్నారు. మీ ఇంట్లో ఉన్న పదార్థాలతో మీరు హ్యాపీగా మీరు ప్రిపేర్ చేసుకుని వాడొచ్చండి. ఎటువంటి హెయిర్ ఫాల్ లేకుండా హెయిర్ కేర్ తీసుకోవటం వల్ల మంచి పోషణ అనేది స్కాల్ప్కి చాలా బాగుంటుంది. ఎందుకు స్కాల్ప్కి ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే కనుక స్కాల్ప్ నుంచే మనకి హెయిర్ అనేది వస్తుంది, కాబట్టి స్కాల్ప్ అనేది హెల్దీగా ఉండాలి. దానికోసం మంచి పోషణ ఇవ్వటంతో పాటు ఇలాంటి రెమెడీస్ వాడటం వల్ల హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ విద్యా.